సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను, మీ అందరికి కూడా టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ అవుతుందని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ ఇండికేటర్ మీద స్మాల్ అప్డేట్ అనేది ఇచ్చి నెక్స్ట్ అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రైస్ యాక్షన్ తెలుగు ప్లాట్ ఇండికేటరు. దీంట్లో ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి కొద్దిగా కస్టమైజేషన్ చేయటం అనేది జరిగింది. కొంతమందికి ఏంటంటే పని చేయట్లేదు, అయితే కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేది అంటే ఫేక్ ఇండికేటరు లేకపోతే దాంట్లో లేదు ఇండికేటర్ అని చెప్తున్నారు. ఇండికేటర్ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ ఇండికేటర్ కూడా ఉన్నది, బట్ ఏంటంటే ఫ్రెండ్స్ దానికోసం ఏంటంటే ఒక వీడియో అనేది సపరేట్ వీడియో చేశాం. దయచేసి ఒక 2-3 నిమిషాలు మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అనేది మీకు కనిపిస్తుంది, దానికి వెళ్ళి ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు యాడ్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఇక్కడ మనం ఇంతకుముందు క్విజ్లా కండక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే వన్ వే డైరెక్షన్లో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా మీరు కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది, మనం పెట్టే ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ మన కమ్యూనిటీ అని ఉంటుంది, దాంట్లో ఏంటంటే ఈ చార్ట్స్ అనేది కూడా పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనం ఇక్కడ చూడండి, మార్కెట్ ఆ టైంలో 3276 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 3345 రూపాయలకి వెళ్తుందని చెప్పేసి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేశాం. ఒకసారి చూద్దాం చార్ట్ మీద ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అసలు ఈ స్టాక్ని మనం ఎందుకు పిక్ చేసుకున్నాం అనేది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టే స్టాక్ ఒక డౌన్ ట్రెండ్లో రావడం జరిగింది, వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేయటం, అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటంటే ఒక ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయటం, అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది మనం అనుకునే టైంలో. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ అనుకున్నాం అనమాట 3345 అని చెప్పేసి, సో అక్కడ నుంచి అది కూడా బ్రేక్అవుట్ అయిపోయి ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. సో ఆశాభావం వ్యక్తం చేద్దాం, అట్లీస్ట్ ఏంటంటే నెక్స్ట్ 3890 టార్గెట్ అనేది రీచ్ అవుతుందని చెప్పేసి. ఓకే, అది దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. విజయ్ నల్లా గారు ఇక్కడ చూడండి 19800కి వెళ్తుంది, ఈ ఫైనాన్షియల్ సెక్టర్ బుల్లిష్ అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. సో ఆ చార్ట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి ఆ చార్ట్ను కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ టైంలో ఏంటంటే మనకు ఒక ఛానల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఇక్కడ, సో ఛానల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనకి ఈ లెవెల్ అనేది రీచ్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టారు ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ బుల్లిష్లో ఉంది. అండ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనం చెప్పే ప్రతి చార్టు ప్యాటర్ను ఇదంతా కూడా ఏంటంటే మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది టెక్నికల్ అనాలిసిస్, మనం ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా వీటి మీద మనం కొంచెం దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి బేస్ అనేది క్రియేట్ అయింది, హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ ప్రీవియస్గా ఉన్న హైయర్ హైస్ని బ్రేక్అవుట్ చేసుకొని వెళుతుంది ఫ్రెండ్స్. సో జనరల్గా మనం వింటూ ఉంటాం, బుక్స్లో చదువుతాం, స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్టాక్ కన్సోలిడేషన్కి గురవుతుంది. సో ఆ కన్సోలిడేషన్స్ని మనం సింపుల్గా ఈ యొక్క ఫ్లాగ్స్ అనుకోవచ్చు, పిన్నాంట్స్ అనుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లాగ్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇది ఒక సింపుల్ టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ ఒక స్మాల్ ఫ్లాగ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మూవ్ అయింది, మళ్ళీ ఫ్లాగ్ అనేది వచ్చింది, అక్కడ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా మనం నెక్స్ట్ ఏంటంటే హై అప్పర్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి హైయర్ హైస్ బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. ఇది మనకి ఇమీడియట్గా ఆ టైంలో ఉన్న రెసిస్టెన్స్, ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే అవ్వటం జరిగింది. ఫ్రెండ్స్ చార్ట్స్ మీద కొద్దిగా ఫోకస్ అనేది చేయండి, అండ్ మనం ఇస్తున్న క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. మన టెలిగ్రామ్లో అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటి మీద కూడా ఏంటంటే దృష్టి పెట్టండి. ఓకే, సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఏమనుకున్నామంటే రైజ్ అయినప్పుడు మాత్రమే సెల్ చేయాలి మార్కెట్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం సెక్టార్స్ అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర సెల్ చేయాలంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ అక్కడ. ఓకే, సో ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నారు, ఎందుకంటే ఒకసారి ట్రాప్ కూడా చేస్తారన్నమాట, బేర్ ట్రాప్, అలా కిందకు వచ్చినట్టు వచ్చి పైకి కూడా వెళ్తారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే
బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తున్నాయంటే సెల్ ఆన్ రైజ్, మార్కెట్లో ఇలా కిందకు వచ్చి మళ్ళీ రైజ్ అయింది అనుకోండి, ఆ యొక్క పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఏదన్నా వీక్నెస్ అనేది కనిపిస్తే మనం సెల్ చేసుకోవచ్చు. అండ్ మరోవర్ ఏంటంటే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే యా, ఇక సెక్టార్స్ గురించి అనాలిసిస్ అనేది తర్వాత చేద్దాం. సో కాఫీ కబుర్లో మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో చూస్తే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ 3 డేస్ నుంచి కూడా వీక్నెస్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే వీక్నెస్ ఎలా ఉందంటే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ సివియారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో ఆ సివియారిటీని బట్టి మనం ఏంటంటే డెసిషన్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. కిందకు వెళుతున్నారు కానీ కింద మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. కిందకు వెళుతున్నారు కింద స్ట్రాంగ్ సపోర్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే 3 రోజుల నుంచి కూడా పెద్దగా కిందకు వెళ్ళింది ఏం లేదు. బట్ ఏంటంటే రైజ్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు, అది ఇక్కడ విషయం. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బూస్ట్ వచ్చింది ఎస్బీఐ నుంచి, ఎందుకంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వచ్చింది. దగ్గర 16,700 కోట్లు నెట్ ప్రాఫిట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకుంటే దగ్గర 9,000 కోట్లు అనుకుంటాను ఐ థింక్. సో ఇక్కడ ఎక్కడో ఉంది, 9,113 కోట్లు ఉంది. సో ఇట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే 83% ఇంక్రీజ్ అనేది అయింది. డెఫినెట్గా అంటే విచ్ ఈజ్ అ పాజిటివ్ సైన్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సెక్టార్ కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్లో నియర్ బై టర్మ్లో ఏంటంటే మనకి బులిష్గా ఉండే స్కోప్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఐజియా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ఇది కొంచెం స్టాక్ వైజ్గా మనం చూసుకున్నట్టే బజ్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి. అదే రావడం జరిగితే ఏమవుతుందంటే సిఎన్జీ గ్యాస్ మీద నడిచే బండ్లు వెహికల్స్ చాలా ఉన్నాయి, కార్లు కానీ ఆటోలు కానీ. అండ్ ఏంటంటే ఈ ఐజియోళ్ళు చాలా స్టేషన్స్ అనేది పెట్టారన్నమాట, గ్యాస్ స్టేషన్స్. సో అవన్నీ కూడా ఏంటంటే తగ్గుముఖం బట్టి నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్గా వీళ్ళ బిజినెస్ అనేది లాంగ్ రన్లో ఏంటంటే దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు అనాలిసిస్ అనమాట. బట్ ఇన్ నియర్ టర్మ్ ఐజీఎల్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుని ఈజీగా అడాప్ట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్కి కన్వర్ట్ చేయగలిగితే దట్ విల్ బీ గుడ్. బట్ ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఎనీహౌ ఏంటంటే ఈవీ అడాప్షన్ అనేది ఏంటంటే ఐజీఎల్కి కొద్దిగా ఇదిగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వర్ల్పూల్ అనేది చూసుకున్నట్టయితే వీళ్ళకి పెద్దగా డిమాండ్ అనేది లేదు. అండ్ మార్కెట్లో ప్రోడక్ట్స్ ఏవైతే రిలీజ్ చేస్తుందో దాని గురించి ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఆబ్వియస్గా చార్ట్ మీద అయితే చూడగలగాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ ఏంటంటే 7% అనేది పడిపోయినాయి. ఓకే సో 3.4% అనేది స్టాక్ అనేది చేతులు మారినాయి అనమాట. బట్ ఇక్కడ చాలాసార్లు అడిగే ప్రశ్న ఏంటంటే నాకు కూడా వచ్చే ప్రశ్న డౌట్ అనుకోవచ్చు, చేతులు మారుతున్నాయి అంటే ఒకళ్ళు బై చేస్తున్నారు ఒకళ్ళు సెల్ చేస్తున్నారు, బట్ స్టాక్ పడిపోవాల్సిన నెసెసిటీ ఏంటి అని చెప్పేసి. బట్ ఏంటంటే దీంట్లో మనం అనాలిసిస్ చేయాల్సింది స్ట్రాంగ్ హ్యాండ్స్ నుంచి వీక్ హ్యాండ్స్కి మారుతున్నాయి అనుకోండి, అప్పుడు స్టాక్ అనేది డ్రాప్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్ అనమాట మార్కెట్లో వీక్నెస్. ఓకే ఎనీహౌ దానికి కొంచెం డీప్గా మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది స్ట్రాంగ్గా అనౌన్స్ చేయడం జరిగింది థెర్మాక్స్ అనేది. సో వాళ్ళ షేర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంట్రాడేలోనే 4% అనేది పెరగడం జరిగింది. అందుకనే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ కూడా నేను ఆప్షన్స్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటాను. మెయిన్ ఏంటంటే స్టాక్ ఆప్షన్స్లో నాకు బాగా నచ్చింది వొలటైలిటీ. ఒకే రోజు 10%, 5%, 10%, ఒక్కోసారి 20% కూడా పడుతుంది పెరుగుతుంది అనమాట. ఆ రైట్ మూమెంట్లో మనం గన ఆపర్చునిటీ అనేది క్యాప్చర్ చేయగలిగితే హ్యూజ్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఎల్ఎఫ్ నేను పోస్ట్ చేశాను కూడా టెలిగ్రామ్లో, గుర్తుందో లేదో. అండ్ ఆఫ్ కోర్స్ బీపీసీఎల్ గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం బీపీసీఎల్ పొజిషన్ -1500 దాకా లాస్లో ఉంది. బట్ ఈ కేసులో ఏంటంటే మనం లిమిటెడ్గా ఉన్నాం, లాస్ వచ్చేసరికి 3600 మ్యాక్స్ లాస్ అనేది మనకు ఫిక్స్డ్ అనమాట. ఎనీహౌ ఏంటంటే ఇది ఇంకా టైం ఉంది, దీని గురించి మాట్లాడదాం.
అండ్ డిఎల్ఎఫ్లో దగ్గర దగ్గర ఏంటంటే ఒకవేళ నేకుడుగా కాల్ కనుక బై చేస్తున్నట్టు ఫ్రెండ్స్ 15,000 రూపాయల ప్రాఫిట్ అనమాట. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా రాని రిటర్ను ఒక పర్ఫెక్ట్ స్టాక్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లో కనుక రైట్ టైం అనేది ఎంటర్ అవ్వగలిగితే దట్ ఈస్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హెవీ వాల్యూమ్స్ స్ట్రాంగ్ Q4 షో అనేది అంటే మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చింది హనీవెల్ కూడా. వాళ్ళ యొక్క షేర్స్ వన్డేలో 9% అనేది ఇంక్రీజ్ అవ్వటం అనేది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ యొక్క జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 59% అనేది తగ్గింది ఫ్రెండ్స్. ఎనీహౌ అంటే బ్రోకరేజెస్ న్యూట్రల్ ట్రేడింగ్ న్యూట్రల్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ కేసు ఏంటంటే ఇక్కడ ఫుడ్ సెక్టార్లో క్లియర్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా కాంపిటీషన్ అనేది వచ్చింది. లైక్ మెక్డొనాల్డ్స్ కానీ వీళ్ళందరికీ ఫుడ్ చైన్ అనమాట, వీళ్ళు నెట్వర్క్ సప్లై చేస్తారు. బట్ జూబిలెంట్ ఫుడ్ అనేది లాంగ్ టర్మ్లో బాగా వర్కౌట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకు మాత్రమే వీళ్ళు వర్క్ చేయరు, డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. సో దీని గురించి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకేంటంటే SBI నుంచి మంచి రిజల్ట్ రావడం అనేది దట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒకసారి సెక్టార్స్లో చూసుకున్నట్టయితే రియాలిటీ సెక్టర్ ఈరోజు అండర్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఓకే, సో ప్రీవియస్గా రియాలిటీ సెక్టార్లో కొంత రెసిస్టెన్స్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అండ్ సేమ్ సపోర్ట్ తీసుకొని కొద్దిగా మనకేంటంటే బ్రేక్అవుట్కి ప్రయత్నిస్తుంది. ఎనీహౌ ఏంటంటే రియాలిటీ సెక్టర్ అండ్ ప్రెషర్లో కనిపించింది ఈరోజు. టాప్ పర్ఫామ్ చేసింది ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఓవరాల్గా. ఓకే, అండ్ ఫైనాన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా గ్రీన్లో అనేది క్లోజ్ అయినాయి. బట్ ఆల్ టుగెదర్ హెవీగా మనం చూసుకున్నట్టయితే సెల్ ఆఫ్లోనే ఎక్కువగా ఇండిసెస్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కాఫీ కబుర్లు. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి టెక్నికల్ అనాలిసిస్గా డీప్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే టెక్నికల్గా చార్ట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం బిగ్ మూవ్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ బిగ్ ప్లేయర్స్ అండ్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నారు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ మనం చేస్తున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి ఎంతో కొంత అనుకుంటే డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.